విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ అయోధ్య నగర్ ద గ్లోబ్ స్కూల్ గ్రౌండ్లో స్థానిక పిఎం పాలెంలో పద్మశాలిల ఆత్మీయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు కొప్పల రామ్కుమార్, అధ్యక్షుడు కొప్పల వెంకట నాగేశ్వరరావు, కార్యదర్శి బేతా భాస్కర్రావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. సుమారు 600 మంది పాల్గొనగా ఈ వనభోజన మహోత్సవంలో ఆహుతులకు ఆటల పోటీలతో పాటు వివిధ వినోద కార్యక్రమములు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కార్తీక మాసం మించిన మాసం లేదని పురాణాల కథనం. కార్తీక మాసం వస్తేనే శివకేశవులను ఏకం చేస్తూ పూజలతో సందడి తీసుకొస్తుంది. మునులు ఉసిరి చెట్టు కింద విష్ణువుని ప్రతిష్ఠించి పూజలను నిర్వహించి గోవింద నామస్మరణతో షోడశోపచారాలతో పూజలు చేసి అనంతరం వనభోజనాలు చేశారు. అలా మహర్షులు మొదలుపెట్టిన కార్తీక వనభోజనాల కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా చాలామంది కార్తీక మాసంలోని వనభోజనాల వేడుకని నిర్వహిస్తారు. ఈ వనభోజనాల ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్యాన్ని ఇస్తాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం మరియు వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు సకల భక్తులు సతీష్. మేము ఈరోజు విశాఖ జిల్లా కలింగకోమటి యువజన సంఘం స్టార్ట్ చేసాము, అది ప్రారంభించాము. ఇది ఏ విధంగా అంటే, విశాఖపట్నంలో ఉన్న కలింగకోమటి అన్ని ప్రాంతీయ సంఘాల అధ్యక్షులతో మాట్లాడి వారి వారి సంఘాల నుంచి మా కమిటీలోకి యూత్ను తీసుకొని వాళ్ళందరినీ ఈరోజు ప్రథమంగా ఒక 40 మంది కమిటీతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమం ఇక్కడ MVP కాలనీ ఉషోదయ జంక్షన్లోని ఒక లిటిల్ ఇండియా ది రెస్టారెంట్ దీంట్లో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క వచ్చిన అందరూ యూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 తప్ప అందరూ వచ్చారు. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ప్రతి ప్రాంతీయ సంఘం నుంచి ఇద్దరిద్దరిని కమిటీని తీసుకోవడం జరిగింది. ఇక ముందు చాలా కార్యక్రమాలు యూత్ అందరం కలిపి చాలా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. ఆ కార్యక్రమాలు ప్రణాళిక అంతా త్వరలో మీకు మేమందరం అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. త్వరలో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో అన్నీ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అధ్యక్షులుగా లాడి సురేష్ గారు, కార్యదర్శిగా మన ఇది సూర్య చంద్రశేఖర్ గారు, ట్రెజరర్గా మన కింతల గురుచరణ్ గారు, యాక్టివ్ ప్రెసిడెంట్గా సకల భక్తులు సతీష్, నేను, ఇంకా ఇంకా పోస్టులు అయితే ఉన్నాయి, అందరికీ పోస్టులు ఇవ్వడం జరిగింది. అవన్నీ త్వరలో అనౌన్స్ చేస్తాం అండి. ఈరోజు మన విశాఖ జిల్లా కలింగకోమటి యువజన సంఘం అనేది ప్రారంభించడం జరిగింది. దీనిలో కొంతమంది ఒక 40 మందికి కొన్ని పొజిషన్ డిజిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని సంఘాల నుంచి ఇద్దరిద్దరిని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మీటింగ్ ఈ కార్యక్రమంలో ఏంటి చేస్తాము, ఏ కార్యక్రమాలు, ఏ సేవా కార్యక్రమాలు చేద్దాం, అసలు ఏంటి అనేది ఈ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అలాగే భవిష్యత్ ప్రణాళిక కూడా నెక్స్ట్ మీటింగ్లో మేము అనౌన్స్ చేస్తాము. దీనికి సంబంధించిన 40 మంది వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి, చాలా మనకి సాటిస్ఫై అయ్యి అక్కడ అప్పటి నుంచి పంచపాండవులు అని పిలుస్తారు. ఈరోజు విశాఖ జిల్లా కలింగకోమటి యువజన విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 40 మందికి పైగా సభ్యులు జాయిన్ చేసుకోవడం జరిగింది. సభ్యత్వం కూడా తర్వాత త్వరలో తీసుకుంటాం యువత నుండి. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో దీన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మాకు వర్గాలు కానీ విభేదాలు కానీ ఏమీ లేకుండా, వర్గ విభేదాలు లేకుండా చేసుకుంటూ అందరి దగ్గర మనల్ని పొందుతూ వెళ్ళి ఇలాగే ఈ కమిటీని ఇంకా ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్తూ అందరి దగ్గర మంచి అభిప్రాయాన్ని తీసుకొని వెళ్దామని మా అందరూ